సో నిజంగానే అంటే నేను చాలామంది అనుకుంటున్నట్టే ఫస్ట్ ఫిలింకే ఇలాంటి ఒక టిపికల్ సబ్జెక్ట్ తీసుకొని సోషియో ఫాంటసీ టైం ట్రావెల్ తీసుకొని మెప్పించడం అనేది చిన్న విషయం కాదు. సో ఈ పరంగా అంటే ఒక డైరెక్టర్గా మీకు వస్తున్న ప్రశంసలు అంటే ఆ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఎవరి నుంచి ఎలాంటి ప్రశంసలు అందని మాకు చెప్తారా? ఫస్ట్ సినిమా అంటే ఏదైనా సరే సినిమా కదండి, అది లవ్ స్టోరీ చేసినా అదే కష్టపడతాము, లేకపోతే కమర్షియల్ సినిమా యాక్షన్ సినిమా అన్న అదే కష్టపడతాము, ఈ సినిమా కానీ కష్టం అదే. సో నాకేంటంటే బేసిక్గా ఫ్యాంటసీ ఫిలిమ్స్ అన్న పా చందమామ కదా బాగా ఇష్టం నాకు. సో ఆ జోనర్లో నేను ట్రై చేశాను, అది కళ్యాణ్ గారికి నచ్చడం ఇమీడియట్గా మెటీరియలైజ్ అయ్యి ఈరోజు ఇంత సక్సెస్ అయింది. అది అదే నేను అడుగుతున్నా ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్ అంటారు అసలు నాకు, అంటే తెలిసిన వాళ్ళు కాల్ చేస్తారు, తెలియని వాళ్ళు కాల్ చేశారు, ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తున్నారు, అసలు చాలా బాగుంది కళ్యాణ్ గారు చాలా బాగున్నారు, ఆ బింబిసార అంటే కళ్యాణ్ గారే అసలు ఇంత పెద్ద సినిమా తీసావు నువ్వు కంగ్రాట్స్ అని చెప్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్గా ఆ బింబిసార అనే క్యారెక్టర్లో కళ్యాణ్ రమణి ఎలా ఊహించుకున్నారు ముందు? అసలు అంతకుముందు ఆయన చేసిన సినిమాలు మనకు తెలుసు, ఆయన చేసిన క్యారెక్టర్ మనకు తెలుసు, ఈ రకమైన నటుడు ఉన్నాడు ఈయనలో, సో ఇది ఆయనకి సరిపోతుంది అని అనిపించడానికి? కళ్యాణ్ రామ్ గారు ఎప్పుడూ కూడా కొత్త వాడిని బాగా ఎంకరేజ్ చేశారు, ఎక్స్పెరిమెంట్స్ బాగా చేశారు ఆయన, కొత్త టెక్నాలజీ ఓమ్ అనేప్పుడు మనకు 3D తీసుకొచ్చి ఇచ్చారు, అలా ప్రతిదీ సురేందర్ రెడ్డి అప్పుడు బడ్జెట్ ఎక్కువ పెట్టి చేశారు, ఆ టైంలో చాలా బడ్జెట్ ఎక్కువ, అంటే రిస్క్ చేస్తారు ఆయన, నమ్ముతారు కథ నచ్చితే ఎంతవరకు వెళ్తారు. సో ఈ ప్రాసెస్ నేను కళ్యాణ్ గారిని అప్రోచ్ అయినప్పుడు దాని గురించి 2-3 కథలు చెప్పాను, బట్ ఈసారి ఎలాగైనా ఒప్పించాలన్నప్పుడు ఇంకో థాట్ ఏంటంటే నాది ఫ్యాంటసీ జోనరు, వచ్చిన మైథాలజీలో కథ చెప్తాం, రామారావు గారు ఆయన చేయిందంటూ లేదు, ఆయన చేసేశారు, బాలయ్య గారు ఆయన చేసేశారు, తారక్ గారు ఆయన చేశారు, ఇంకేం చేయలేదు ఈయన, సరే ఓ ట్రైలర్ చెప్దాం ఈయనకి. బట్ నాకేంటంటే ఈయన కరెక్ట్గా ఉంటారు దీనికని చిన్న ఫీలింగ్ నాకు, ఎక్కడో ఇది ఖచ్చితంగా పని అవుతాం నమ్మకంతో వెళ్ళి ఆ రోజు 2019 జాన్లో మహానాయకు షూటింగ్ జరుగుతుంది అప్పుడు వెళ్ళాను, మెసేజ్ పెడితే సరే కథ చెప్పాలి అన్నాను, అవునారా అన్నారు వెళ్ళాను, సార్ జోనర్ ఇది అని చెప్పా, ఇలా టైం ట్రావెల్ జోనర్ అనుకుంటున్నామండి అన్న, ఓకే అమ్మా అని చెప్పి ఆయన అక్కడే ఎగ్జిట్ అయ్యి జోనర్ ఐడియా బాగుంది అని చెప్పి టైం ఇచ్చారు, కథ చెప్పగా ఇమీడియట్ లాక్ అన్నారు ఆయన. ఇంకా అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయిందండి. అప్పుడు మేము బింబిసారని అనుకోలే, ఒక కథ అనుకుని చెప్పాను, టైటిల్ అప్పుడు ఏది అనుకోలేదు, ఇంకా ఈ ఫ్లో వెళ్తున్నప్పుడు టైటిల్ ఏం పెడదాం అన్నప్పుడు వెతుకోవడం స్టార్ట్ చేసాం. మన రాజుల పేర్లు చరిత్రలో చాలా గొప్ప రాజులు ఉంటారు, మనకి చాలామంది పేర్లు మనకు తెలియదు, ఎందుకంటే కొన్ని బుక్స్లో చదువుతున్నాము, కొన్ని ఎవరైనా రిఫర్ చేస్తే చూస్తాం, ఈ పోస్టుల్లో చూస్తాం తప్పితే చాలా చాలామంది గొప్ప గొప్ప రాజులు ఉన్నారండి మనకి. చదివారా మీరు ఇవన్నీ? లేకపోతే అప్పుడు చదివాను. ఓకే, అప్పుడు చదివిన పురాణాలు చదివారు, పురాణాలు లేకపోతే చరిత్రలు ఇవన్నీ చదివారు, ఈ చందమామ కథలు కామిక్ బుక్స్లోని ఇంట్లో కూడా ఉండేవి, ఎక్కడ కామిక్స్ బుక్స్ చూపించాను. అందులో బింబిసారా అనే ఒక పేరు నాకు అట్రాక్టివ్గా అనిపించింది, చూడగానే భలే ఉంది ఏ పేరు అని చెప్పి ఇలిమేట్గా ప్రొడ్యూసర్ గారికి చెప్పాను, ఫస్ట్ మా హీరో గారికి చెప్పాను, ఏ బాగుంది ఇది హీరో గారికి చెప్పాను, ఆయన చెప్పి ఆయన కూడా బాగుంది అన్నారు. ఇంకా అంత తర్వాత ఇంత పాజిటివ్గా వచ్చినట్టు ఫిక్స్ అయిపోయామాట. ఆ తర్వాత బింబిసాడ్ అంటే ఏంటి, బింబిసాడ్ ఎవడు అని చెప్పి ఎవరు అని తెలుసుకోవడం స్టార్ట్ చేశాం. సో అది పెద్ద చరిత్ర, అది మగధ సామ్రాజ్యం, బింబిసారుడు, ముందు అశోకుడికి తాత ఇలా చాలా ఉన్నాయి. సో బట్ అదే మేము తీసుకోవాలి, మేము కొత్తగా టోటల్గా ఫిక్షనల్ మా సొంత కథ ఒక చందమామ కథ రాసుకుని అది చేసుకున్నాం, పేరు మాత్రం వాడారు. సో అది అట్లా ఇచ్చేశారు. యాక్చువల్గా ఇదేనా ఫస్ట్ మీరు చెప్పిన దానికి, లేకపోతే దీనికంటే ముందు వేరే కథలు ఏమైనా? దీనికి ముందు 2-3 కథలు చెప్పానండి, బట్ మెటీరియల్స్ అవ్వలేదు, రకరకాల కరెక్షన్స్, రకరకాల రీజన్స్ ఉంటాయి. అదే నిజంగా నా టైం బాగుంది కాబట్టి అవి అవ్వలేదు, ఇది అయ్యింది. అంటే నచ్చలే ఆయన తర్వాత చూద్దామంటే ఒకవేళ పెండింగ్లో పెట్టారా అవి, లేకపోతే మళ్ళీ చూద్దాం? ఐడియాగా నచ్చింది, డెవలప్ చేయమన్నారు, బట్ కుదరలేదు నాకు అది. ఇప్పుడు కొన్ని జరుగుతాయి మనకి, కొన్ని అవ్వవు, అన్ని చెప్పిన ప్రతిదీ మెటీరియలైజ్ అయిపోవాలంటే అసలు అదే ఉండదు, మన చేతిలో ఉండదు అది. ఒక రకంగా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే అమ్మాయి అప్పుడు అవి అవ్వలేదు కాబట్టి నాకు ఇది అయ్యింది, ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది, ఇంత పెద్ద హ్యూజ్ సినిమా తీయగలిగింది, నా రోజు అది అయిపోయి ఉంటే అది ఇంకోలా ఉండేదేమో. సో ఆ బింబిసారుడుగా అంటే అసలు కళ్యాణ్ రామ్ ఇదివరకు అన్ని రకరకాలు చేశారు, యాక్షన్ చేశారు, పటాసులో కామిక్ రోల్ చేశారు, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ చేశాడు. ఇది వచ్చేటప్పటికి విలలిజం, ఇంకా బింబిసారుడు అంటే విలనే. అరే రామ్లో కూడా కొంచెం ఒక యాంగిల్ ఉంటుంది, చిన్న యాంగిల్ ఉంటుంది, తర్వాత పటాసులో కూడా ఒక చిన్న యాంగిల్ ఉంటుంది, అది అంతే. కానీ యాక్చువల్గా అది మొత్తానికి అది హీరోనే అవును కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఇది పక్కా విలనిజం కనిపించే క్యారెక్టర్ అక్కడ, అంటే బ్యాడ్ టు గుడ్గా మారే క్యారెక్టర్, ప్రజెంట్కి వచ్చేటప్పటికి గుడ్గా మారే క్యారెక్టర్ అవును. ఈ క్యారెక్టర్లో ఆయన్ని అలా చూపించడానికి మీరు ఎంత కష్టపడ్డారు, ఆ క్యారెక్టర్ చేయడానికి ఆయన అంత? నేను అసలు కష్టపడలేదండి, ఎందుకంటే కళ్యాణ్ గారు ఒకసారి కట్ చెప్పేసిన తర్వాత ఆయన ఓకే అన్న తర్వాత మాకు అడ్వాంటేజ్ ఏమైందంటే కోవిడ్ టైంలో ఫ్రీగా ఉండేవాళ్ళు అందరం, సో టీం అందరం కూర్చొని డిస్కషన్స్ కానీ ఇవన్నీ ఎక్కువ జరిగాయి మాకు. ఈవెన్ షూటింగ్ ప్రాసెస్ కూడా నాకు అడ్వాంటేజ్, కోవిడ్ని బాగా వాడుకున్నాం, కోవిడ్ కలిసి వచ్చిందని చెప్పాలి మాకు, ఆడైనా సరే బట్ మాకు ఆలోచించుకోవడానికి టైం దొరికింది, డిస్కషన్స్ దొరికింది, స్టోరీ బోర్డ్కి కానీ డైలాగ్ వర్షన్స్ కానీ, మా టీం సీజీ టీం అనిల్ వైస్ కానీ, ఎడిటర్ తమిళరాజు గారి వైపు కానీ,
అలాగే బింబిసాడు ఈ లుక్లో ఉండాలి అంటే ఎవరంటే కాస్ట్యూమ్ డిజైనర్ రాము, జనపతి రాము కానీ, మా ప్రొడ్యూసర్ హరిగారు కూర్చోవడం, మా చోట గారు, అంటే ఒకళ్ళు కాదండి మొత్తం అందరూ. ఆ టైంకి పని ఏం లేదు, సో అందరూ దీని మీద ఉండేవాళ్ళం. ఉండి ఆ డిస్కషన్స్ ఆ బ్రేక్ డౌన్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల తర్వాత వరకు కూడా ఈజీ అయింది. ఆ తర్వాత రోజు చెప్పడం ఆయన ఓన్ చేసుకోవడం, దాన్ని ఆయన ఓన్ చేసుకోవడం ఏమైందంటే ఆయన ప్రాపర్గా ఎక్కేసింది. ఓకే, ఎక్కిన తర్వాత అసలు ఆయన రిఫరెన్స్ కూడా ఏం చూడలేదండి. ఆయన కాస్ట్యూమ్ వేసుకున్నారు, బేసికల్గా అది బ్లడ్లో ఉంది, వేసుకున్నారు అంతే. బింబిసాడు పూనేడు అన్నట్టు ఉండేది. ఆయన నడిచి వస్తుంటే బా చిన్న అలర్ట్నెస్ వచ్చింది షర్ట్కి. అదే